నాటుసారా ఆగడాలు రోజురోజుకి పెట్రేగిపోతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం దొడ్డికుంట గ్రామంలో తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో ఎస్సీబీ సీఏ వెంకటలక్ష్మి ఎక్సెన్ సిబ్బందితో కలిసి నాటుసారాపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా సుమారు 5100 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసి అలాగే నాటుసారా 110 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ అలాగే లోకల్ పోలీసు అయినా మేము పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను అలాగే మా రంగంపేట ఎస్ఐ గారు సిబ్బందితో సహా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో ఈరోజు కార్డన్ సెర్చ్ కార్యక్రమం చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి ఈ కార్యక్రమంలో మనం టోటల్గా 5200 మన ఎఫ్జే వాట్ బెల్లపు ఊట సీజ్ చేయడం అదే ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 110 లీటర్లు ఐడిఆర్ ర్యాక్ సారా పట్టుకొని 4 ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన యుటెన్సిల్స్ ఈ డ్రమ్స్ ఇవన్నీ కూడా మనం సీజ్ చేసాం. రాబోయే రోజుల్లో మరి గ్రామస్తులు కూడా దీంట్లో గ్రామ సర్పంచ్ గారు ఎంపీ గారు వాళ్ళు కూడా మనకి వాగ్దానం చేశారు. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో దొడ్డిగుంట గ్రామం సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని అలాగే కోటల మండలం జిల్లా అంతా కూడా సారా రహిత జిల్లాగా రూపాంతరం చెందాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళకి పరివర్తన అనే ప్రోగ్రాం కూడా మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం రాబోయే రోజుల్లో. అంటే సారా అని అమ్మి అదే ట్రేడింగ్ ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ నుంచి ఆ కోరల్లోంచి బయటకు వచ్చి వీళ్ళందరూ వీళ్ళు మనం ఎక్కడన్నా ఏదన్నా జాబ్ ఆపర్చునిటీ ఉన్నా మనకు చుట్టుపరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ ఫ్యాక్టరీస్ ఏదైతే కానీ లేకపోతే కర్మాగారాలు ఎక్కడైతే ఏదన్నా జాబ్స్ అవన్నీ మనం ఎన్నున్నాయి అవన్నీ వెరిఫై చేయడం జరుగుతుంది. లిస్ట్అవుట్ చేసి వీళ్ళందరూ కూడా జిల్లా ఎస్పీ గారి సమక్షంలో ఒక మీటింగ్ పెట్టి వీళ్ళతోనే ప్రమాణం చేయించి ఇదంతా వదిలేసి మామూలుగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా లీగల్గా బతికే విధంగా అంటే ఎటువంటి కేసులు లేకుండా ఒకవేళ ఇది తారా తాగడం వల్ల ప్రజల ఆరోగ్యానికి అన్ని వీళ్ళు కూడా అనర్థం కాబట్టి వీళ్ళు కూడా కేసులు పోలే జైలు పోలే తర్వాత ఎక్కువ కేసులు ఉంటే షీట్లు కూడా ఓపెన్ చేసి ఒక్కోసారి బహిష్కరించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి ఏమీ లేకుండా గ్రామస్తులను చైతన్యపరిచి లోకల్ రిప్రజెంటేటివ్ సర్పంచ్ గారు ఉన్నారు ఎంపీటీసీ గారు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో దొడ్డుకుంటే కాదు ఎంటైర్ మన జిల్లా మొత్తం ఈ సారారహిత జిల్లాగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం మేము. ఆ ప్రకారం పరివర్తన మీటింగ్ కూడా త్వరలో కండక్ట్ చేస్తాం. ఏలకొల్ల నుండి చేయబోతున్నాం దొడ్డుకుంట అలాగే పెద్దాపురంలో మర్రావులో కూడా చేస్తాం. అందరూ కూడా ప్రజలందరికీ కూడా ఏదైతే ఈ సారా మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ వారి నుంచి అలాగే ఎస్ఐబి నుంచి ఒక హెచ్చరిక అందరూ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టి ధర్మబద్ధంగా న్యాయంగా కష్టపడి బతికే పరిస్థితుల్లో ఉండాలి తప్ప అది మీ కుటుంబానికి మంచిది సమాజానికి కూడా ఆరోగ్యానికి ఆరోగ్య సమాజ కాబట్టి అందరికీ కోరుకుంటున్నాను. మరియు జేడీ మేడం గారి ఉత్తర ప్రకారము ఈరోజు క్యాషో రైట్స్ రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో పెద్దాపురం సర్కిల్ సిఐ గారు పోలీస్ సిఐ గారు అదేవిధంగా రంగంపేట ఎస్ఐ గారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ పెద్దాపురం సిఐ అయిన నేను మరియు మా సిబ్బందితో కలిసి ఈరోజు ఎర్లీ అవర్స్ 4 o'clock నుంచి కూడా ఈ విలేజ్ని చుట్టుముట్టి ఎవరైతే నాటుసారాయి అమ్మకాలు జరుగుతున్న వాళ్ళు అదేవిధంగా బట్టీలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇళ్లను చుట్టుముట్టి అదేవిధంగా అప్స్టాండింగ్ ముద్దాయిలు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇళ్లను కూడా వెళ్ళి వెళ్ళడం జరిగింది. ఈ దీనిలో భాగంగా ఈరోజు 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి 110 లీటర్లు ఐడిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 5200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి ఆ బెల్లపు ఊటకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా కేసులు రాసి రిమాండ్కి పంపిస్తాము. ముఖ్యంగా తెలియజేయింది ఏమనగా మనకి ఈ నాటు సారాయి మీద గవర్నమెంట్ చాలా గట్టిగా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరైతే నాటు సారాయిని ఆధారంగా వ్యాపారంగా అంటే నాటు సారాయి చేసి డబ్బు సంపాదించాలనేటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా దీన్ని మానుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతారు. ఎవరైతే యువత ఈ నాటు సారాయి వైపు వెళుతూ వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకునే విధానంలో ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క విధానాన్ని మార్చుకుని వాళ్ళు టోటల్గా ఈ నాటు సారాయికి దూరం అవి మాకు మేము ఉన్నాము మాకు ఈ క్వాలిఫికేషన్లో ఉన్నాము మాకు కాబట్టి మాకు ఏ ఉద్యోగ అవకాశాలు ఈ విధంగా మేము చదువుకుని ఉన్నాము మాకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు
లేకపోతే బ్రతకడానికి బ్రతుకులేక ఏ నాటు సారాయి అమ్ముతున్నాము అనేటువంటి వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి జీఎంఎస్కే మహిళా పోలీసులు వాళ్ళు షార్ట్ అవుట్ చేస్తే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనే దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది ఆ విధంగా అందరూ కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ దాన్ని అర్థం చేసుకోవాలి అది కాకుండా ఇది ఇలానే అంటారు మేము చేసేది చేసుకుంటాము అంటారా దీని వల్ల మాత్రం మీరు లాస్ట్ ఏమవుతుందంటే ప్రతి వాళ్ళని నాటు సారాయి కేసులో ఉన్న వాళ్ళ ప్రతి వాళ్ళని కూడా బైండ్ ఎంఆర్ఓ గారు ఫస్ట్ కేసుకే బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది బైండ్ ఓవర్ చేసిన వెంటనే రెండో కేసులో అక్కడ 5 లక్షల రూపాయలకి ఎంఆర్ఓ గారు బైండ్ ఓవర్ చేస్తారు రెండో కేసులో దొరికిన వెంటనే బ్రీచ్ అయిన వెంటనే కూడా ఎంఆర్ఓ గారు ఎంత అమౌంట్కి అయితే మన బైండ్ ఓవర్ చేశారు అంత అమౌంట్ కూడా చలన గవర్నమెంట్కి కట్టించడం జరుగుతుంది అంతేకాదు అక్కడతో అయిపోలేదు నెక్స్ట్ ఎవరైతే రిపీటెడ్గా అదే హ్యాబిచువల్గా చేసుకుంటూ పోతున్నారో వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్లో పెట్టి సంవత్సరం పాటు ఇటు సమాజానికి అటు కుటుంబానికి దూరం చేసి జైలుకు పంపించడం